Welcome to my channel Kusma Kitchen. మన ఈ రోజు మరి ఒకటి ఈస్ట్ గోదావరి రెసిపీ చేయబోతున్నాను. మరి అదేంటంటే చుక్కకూర పచ్చిరాయలు రెసిపీ. మరి దాంట్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను. అది ఎలా చేయాలో కూడా మరి మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి పచ్చిరాయలు శుభ్రంగా ఒలిచి కడిగి దీన్ని ఆగిలేసి పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు పసుపు కారం వేసి ఆగిలేసుకున్నాను. దీంట్లోకి చుక్కకూర, ఇది కూడా శుభ్రం కడుక్కుని తరిగి పెట్టుకున్నా. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తగినంత నూనె, కారము ఇది కూడా తగినంత, ఉప్పు, కొంచెం ఒక స్పూన్ అంత గరం మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలా పసుపు అండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మరి రెసిపీ మొదలు పెడదాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను. మరి దీంట్లో నూనె తగినంత వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నూనె కాగింది. మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి. ఎప్పుడైనా సరే ఏ కూరలైనా కూడా ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది కూర. వేగకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది కూర, పచ్చి వాసన వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా వేసినవి. ఇప్పుడు మనం పచ్చిరాయలు అందులో వేసేసుకున్నాం. ఆగిలేసి వేసుకున్న పచ్చిరాయలు ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఆకుకూర వేసేద్దాం. చుక్కకూర సారీ ఇది మనం పైకి కిందకి అనుకున్నాం. ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసేసుకున్నాం. ఉప్పు చూసుకోండి, తగినంత వేసుకోండి. ఆకుకూరల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. గమనించండి, గల్లొప్పు మాత్రమే ఎక్కువ మీరు వాడుతూ ఉండండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఫ్రెండ్స్ చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం కారం ఎక్కువ పడుతుంది. మసాలా పసుపు వేస్తున్నానండి. ఇది ఇప్పుడు కొద్దిసేపు మంట తగ్గించి పెట్టుకుని ఉడకనిద్దాము. ఫ్రెండ్స్ మీకు ఈరోజు చుక్కకూర తినటం వలన కొన్ని మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి చుక్కకూర తినటం వలన అనేక లాభాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ సీలతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలాగ అనేక విటమిన్స్ చుక్కకూరలో ఉంటాయి మనకి. కాబట్టి మనం తరచూ కూడా ఈ చుక్కకూర తీసుకుంటే మనకు చాలా మంచిది. అంతేకాకుండా ఈ చుక్కకూర తీసుకుంటుంటే రక్తహీనత మరి తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ తిన్న వలన మనకి ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుటకు ఎంతో దోహదపడుతుంది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చుక్కకూరలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మనం తరచూ దీన్ని ఏదో విధంగా మనం ఆహారంలో తీసుకుంటుంటే మనకెంతో మంచిది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కూర అయిపోయిందో చూద్దామండి. గుమ్ములాడుతూ చుక్క కూర, రొయ్యల కూర రెడీ అయిపోయింది. మరి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, చుక్క కూర, పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది. మరి ఇది రైస్ ఐటెంలో కానీ వేడివేడి అన్నంలో మరి చపాతీల్లో పుల్కాల్లోకి తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట, చాలా టేస్ట్గా మధురంగా ఉంటుంది. మరి మీరు కూడా నా మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే నేను చేసిన విధానం మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మరి అంతేకాకుండా మరి నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.